హలో, నేను విశేష్ రావు. ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఎవరికి తల వంచాల్సినటువంటి అవసరం లేదు. అందుకే మూడు సింహాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సింబల్తోటే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్ని ఎంతవరకు దిగజార్చాలో అంతవరకు దిగజార్చేశారు. ఒకవేళ ఆ విధంగా దిగజారనేటువంటి తలెత్తుకొని తిరగాలి, సగర్వంగా పనిచేయాలి అనుకునేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లకి ఆయన వేసినటువంటి శిక్షలు మామూలుగా లేవు. ఆయన బాధితులుగా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల్ని ఆయన దూరంగా పెట్టేశారు. దూరంగా వెళ్ళిపోయేలాగా పరిస్థితులను క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఏ విధంగా పరిపాలన చెయ్యకూడదు అనే దానికి ఒక నిఘంటువుగా తీసుకొని దాన్ని స్టడీ చేయాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు. సో ఆయన పరిపాలనలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు బాధితులుగా మిగిలిపోయారు. వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారా, న్యాయం చేసే అవకాశం ఉందా అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి రెండు పరిణామాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒకటి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో ఎన్నికల కమిషనర్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా ఆయన్ని హింస పెట్టారో, ఎన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. వాటన్నిటిని తట్టుకొని ఐఏఎస్కు ఉన్నటువంటి పవర్ ఏంటో చూపించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అందుకే ఆయన్ని దూరంగా ఉంచేలా జగన్మోహన్ రెడ్డి తన పవర్ను ఉపయోగించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి యాస్కి డీజీగా ఆయన అపాయింట్ కావడం జరిగింది రీసెంట్గా. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడు మహేష్ చంద్ర లడహా వచ్చారు. ఇదే మహేష్ చంద్ర లడహా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేయకపోవడంతో ఆయన్ని దూరంగా పెట్టినటువంటి క్రమంలో ఆయన సెంట్రల్ డ్యూటీస్కి సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోవడం జరిగింది డిప్యూటేషన్ మీద. తిరిగి మళ్ళా ఆంధ్రప్రదేశ్కి రాగానే చంద్రబాబు నాయుడు ఆయనకి కీలకమైనటువంటి పదవును ఇవ్వడం జరిగింది. ఇక అందరికంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినటువంటి ఐపీఎస్ అధికారి ఎవరనంటే ఏబి వెంకటేశ్వరరావు. ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. కానీ కీలకమైనటువంటి పదవి ఏబి వెంకటేశ్వరరావుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పదవి జగన్మోహన్ రెడ్డిని వెంటాడేలాగా, ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలిసేలాగా ఉండే పదవి లభించబోతుంది అనేది కూడా ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక ఆయన బాధితుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల జాబితా తీసుకుంటే జాస్తి కిషోర్, ఎల్వి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా ఉన్నారు, పివి రమేష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా, సో బిందు మాధవ్ ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి న్యాయం చంద్రబాబు నాయుడు చేయబోతూ ఉన్నారు. బట్ అసలు వాళ్ళు బాధితులుగా ఎలా మారారు అనేది మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో జగన్ ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్లు వేధింపులకు గురయ్యారు. వాళ్లే వేధింపులకు గురయ్యారంటే ఇక్కడ మామూలు అధికారులు, ద్వితీయ శ్రేణి అలాగే తృతీయ శ్రేణి అధికారులు ఏ విధంగా ఇబ్బంది పడి ఉంటారు అనేది మనం ఊహించుకోవచ్చు. అందుకే 2024 జరిగినటువంటి ఎన్నికల్లో అందరికంటే ముందుగా ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబీకులు, వాళ్ళ పిల్లలు అందరూ క్యూలైన్ నిలబడి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు, గతంలో ఎప్పుడూ లేని విధంగా అని చెప్పడానికి పోలింగ్ రోజున మనం చూస్తే అర్థమవుతుంది. అందుకే ప్రభుత్వ ఐఏఎస్ ఐపీఎస్ల మీద వేధింపులు తారాస్థాయికి వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. వైసీపీ అధికారంలోకి రాగానే ఏబి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేసింది. ఒక ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆయన్ని ఈజీగా సస్పెండ్ చేసింది నిరాధారమైనటువంటి ఆరోపణలు చూపిస్తూ. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇజ్రాయెల్ నుంచి ఏదో పరికరాలను కొనుగోలు చేశాడని చెప్పి ఒక బూటకపు ఆరోపణతోటి ఒక సీనియర్ ఐపీఎస్ని సస్పెండ్ చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ రోజే మళ్ళా 5 సంవత్సరాల తర్వాత జాయిన్ అయ్యి అదే రోజు రిటైర్మెంట్ అయ్యారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద విజయం సాధించి ఐపీఎస్ పవర్ ఏంటో చూపించారు ఏబి వెంకటేశ్వరరావు. ఇక
జగన్మోహన్ రెడ్డి వేధింపులకు గురైనటువంటి అధికారుల్లో ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అనేక అవమానాలు పడ్డారు. అప్పుడు సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంకి మెమో ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఇచ్చారో తెలుసా? ఒక చీఫ్ సెక్రటరీకి, సీఎం ఆఫీస్ సెక్రటరీ మెమో ఇవ్వడం జరిగింది. బహుశా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉండదు. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి ఒక చీఫ్ సెక్రటరీకి మెమో ఇవ్వడము అనేది ఏ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్లో కూడా జరగదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది. అంతకంటే చీఫ్ సెక్రటరీకి అవమానం మరొకటి ఉండదు. అలాంటి అవమానాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం ఫేస్ చేశారు. జగన్ ప్రభుత్వం తీరుతోటి ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయారు. అవమానాన్ని తట్టుకోలేక బాలసుబ్రహ్మణ్యం. సో వైసీపీ సర్కారు వేధింపులతో డిప్రెషన్ మీద ఢిల్లీ వెళ్ళినటువంటి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడహ. మహేష్ చంద్ర లడహ కూడా ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయారు. సెలవు పెట్టి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ఒత్తులను వేధింపులను తట్టుకోలేనటువంటి పరిస్థితులు అక్కడ పనిచేస్తూ వచ్చారు. అలాగే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కూడా ముప్పు తిప్పలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకే ఆయన కూడా వేధింపుల నుంచి తప్పుకుంటూ ఆయన అక్కడ సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక సీనియర్ ఐఏఎస్లు పివి రమేష్, ఆయన అపారమైనటువంటి అనుభవం ఉంది పివి రమేష్కి, అడ్మినిస్ట్రేషన్లో కానీ ఫైనాన్షియల్ ఇష్యూలో కానీ. అలాగే వరల్డ్లో ఎక్కడెక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిపుష్టిని ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద బాగా అవగాహన ఉన్నటువంటి ఐఏఎస్లో పివి రమేష్ ఒకరు. అలాంటి పివి రమేష్ గారినే అవమానానికి గురి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కూడా టార్గెట్ చేసిన విషయం తెలుసు. పివి రమేష్ని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని వీళ్ళందరూ ఐఏఎస్లు. సో వివేక హత్య కేసులో అప్పటి కడప ఎస్పి అభిషేక్ మొహంతికి కూడా చుక్కలు చూపించారు. సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగింది. ఆ మర్డర్ కేసుకు సంబంధించి తమకు అనుకూలంగా ఇన్వెస్టిగేషన్ సాగాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో కడప ఎస్పీగా ఉన్నటువంటి అభిషేక్ మొహంతికి జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించారు. సో దాంతో ఆయన తండ్రి ఏకే మొహంతి కాబట్టి పలుకుబడితో ఆయన ఏపీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు మొహంతి. సో ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐఏఎస్ ఐపీఎస్లు పడినటువంటి బాధలు. ఇక సిఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ పైన అనేకమైనటువంటి కేసులు పెట్టారు. కేసులు పెట్టి ఆయన్ని వేధింపులకు గురి చేశారు. అమరావతి నిర్మాణం జరగకూడదు, అమరావతి రాజధాని కనిపించకూడదు, ఇది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. అందుకే సిఆర్డీఏ ఆ రోజున బాగా పనిచేసింది అమరావతి నిర్మాణం కోసం. దానికి పూర్తి స్థాయిలో చెరుకూరి శ్రీధర్ పనిచేశారు. అందుకే ఆయన టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. దాంతో ఆయన ఒత్తిడి చేసి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి నారాయణకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తావా లేదా అంటూ చెరుకూరి శ్రీధర్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ మేరకు మంత్రి నారాయణ అరెస్ట్ ప్రయత్నం కూడా చేశారు. ఎన్నికల సందర్భంగా మాచర్లో జరిగినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంటూ ఉంటుంది. అప్పుడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అది అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఏమాత్రం అంగీకరించకుండా వ్యతిరేకించాడు. అందుకే ఆయన మీద కోప్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నేతల దాడులు దౌర్జన్యాలతోటి ఐపీఎస్ బిందు మాధవ్ మీద వేటు వేశారు అప్పట్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్. జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు డిప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను జగన్మోహన్ రెడ్డి అప్పట్లో వేధించారు. సో దాని మీద ఎవరు కూడా సీనియర్లు స్పందించలేదు. అది కూడా విచిత్రమైనటువంటి పరిణామం. సాధారణంగా ఎవరైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు ఐఏఎస్ఎల్ సంఘాలు ఐపీఎస్ఎల్ సంఘాలు స్పందిస్తూ ఉంటాయి, సీనియర్స్ స్పందిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని రకాల దాష్టికాలు జరిగినా కానీ స్పందించలేదు. అదొక విచిత్రమైనటువంటి పరిణామం. సో జగన్ భక్త ఐపీఎస్ను రోజు సంతకం చేయమంటే విమర్శలతో రెచ్చిపోతున్నారు కొంతమంది మాజీలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో
జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి జేపీఎస్లుగా మారినటువంటి కొంతమంది మీద చర్యలు తీసుకుంటూ ఉంటే దాని మీద స్పందిస్తూ ఉన్నారు ఇప్పుడు మాజీలు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు కూడా. ఇది కూడా మరొక విచిత్రమైనటువంటి పరిణామం. అసలు ఐఏఎస్లు ఐపీఎస్లకు ఏం కావాలి అనేది ప్రశ్న వేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అయితే కనుక ఇష్టానుసారంగా పంచాయతీలు చేసుకోవచ్చు, ఇష్టానుసారంగా దౌర్జన్యాలు దోపిడీలు చేసుకోవచ్చు అనేటువంటి యాంగిల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆలోచిస్తుందా అనేటువంటి అనుమానం ఇప్పుడు ఈ పరిణామాలను బట్టి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటేషన్ మీద గతంలో వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావడానికి నిజాయితీ పనులు అనేటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర కేడర్కి వస్తున్నారు. అలాగే ఆ రోజు ఇబ్బంది పడినటువంటి వాళ్లకు కీలకమైనటువంటి పదవులను కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దీని మీద క్లారిటీ రావడానికి మరి కొన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఏబి వెంకటేశ్వరకు కానీ లేదా జాస్తి కిషోర్కి కానీ లేదా ఎల్వి సుబ్రహ్మణ్యానికి కానీ పివి రమేష్కి కానీ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పదవులు చంద్రబాబు నాయుడు అప్పగిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే జగన్ భక్త ఐఏఎస్ ఐపీఎస్ను ఏ విధంగా కట్టడి చేయాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.